ఉపాధి అవకాశాలతో పాటు విశాఖ పారిశ్రామిక ప్రాంతాన్ని కాలుష్యరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తంశెట్టి రామచంద్రరావు అన్నారు. మలకపురం ప్రకాష్ నగర్ లోని బీసీఎస్పీ ఎన్నికల ప్రచార రథాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం తిరుపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోట్లు రాజ్యాన్ని ఓడించండి, ఓట్లు రాజ్యాన్ని గెలిపించండి అని అన్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు కులాలు పరిపాలన చేస్తున్నారని, ఈసారి బహుజనులకు అవకాశం ఇవ్వాలని విశాఖ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీఎస్పీ అభ్యర్థి శివప్రసాద్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిరావు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈవేళ ఈ వెస్ట్ అసెంబ్లీలో మా బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రామచంద్ర గారుకి మేము ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ధనంజయ మిత్రులు వీళ్ళందరూ కూడా మంచి టీంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మరి మిగిలిన నాతో పాటు మా జిల్లా అధ్యక్షులు భువన్ కృష్ణ గారు, ఆయన ఎస్కౌట్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే శివప్రసాద్ గారు ఈయన విశాఖపట్నం ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా ఇంక అనౌన్స్ చేస్తాము. అయితే ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రెండు కుటుంబాలు, రెండు కులాలు, నాలుగు పార్టీలు, 4,000, 5,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెట్టడం, ముఖ్యమంత్రి కావటం, రాజ్యాధికారం వాళ్లే. ఈ అత్యధిక శాతం కలిగినటువంటి ఈ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ బహుజనులైనటువంటి మేము, మనందరము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మనల్ని ఎప్పటికీ కూడా గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మనల్ని రాజకీయ బానిసలుగానే ఉంచుతారు, లేదా జెండాలు మోసే కూలీలుగానే ఉంచుతారు. ఈ విషయాన్ని మన బహుజనులు తెలుసుకోవాలి. తెలుసుకొని 24లోన ఈ ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ అధికారంలో రావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అధికారంలోకి వస్తే జాతి సంపదలో ప్రజలందరికీ వారి వారి వాటా ఇచ్చినట్లయితే ఈ పేదరికం పోతుంది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పోతుంది, మహిళలకి సంపూర్ణమైన రక్షణ ఇవ్వగలుగుతాం. పశ్చిమ నియోజకవర్గం. నమస్కారం అండి, నా పేరు రామచంద్రరావు అత్తంశెట్టి. నేను పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా బీఎస్పీ పార్టీపై పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేయడానికి ముఖ్య అంశాలు ఏంటంటే, నిరుద్యోగ సమస్య. స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అలాగే ఇక్కడ పొల్యూషన్తో చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దీని గురించి పట్టించుకునే నాదుడు కూడా ఎవరూ లేరు. అలాగనేసి ఎన్ని ఉద్దేశం, ఎన్ని దృష్టిలో పెట్టుకొని మా ఈ ఎలక్షన్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎలక్షన్లో పోటీ చేస్తే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటొక్కనే మనం ఎవరికో పల్లకెలు మోసి, ఎవరినో గెలిపించి, ఎవరినో అసెంబ్లీకి పంపిస్తున్నాం. అదే మన ఓటు మనం వేసుకున్నట్టుకైతే, మీరందరూ కూడా నన్ను గెలిపించడానికి అయితే పొల్యూషన్ లేని నియోజకవర్గాన్ని నేను నిర్మిస్తాను. అలాగే బాధలు లేని నియోజకవర్గాన్ని నేను పిలుస్తాను. మనకి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాను. వైద్య, విద్య, ప్రతి దాంట్లోని కూడా ముందుండి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మీరు తలుపు తట్టిన 2 నిమిషాల్లో మీ ఇంటి ముందుండి మీ అందరికీ సేవలో నేను ఉంటానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. జై భీం, జై భారత్.